బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ పోలీస్ అధికారి ప్రణీత్రావు వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో అనేక సంచలన విషయాలు ఆయన వెల్లడించారు. 56 మంది ఎస్ఓటీ సిబ్బందితో కలిసి 1200 మంది ఫోన్లను ట్యాప్ చేశామని ప్రణీత్రావు వాంగ్మూలంలో తెలిపారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై దృష్టి పెట్టినట్లుగా ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లు వినియోగించినట్లు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారి ప్రణీత్రావు వాంగ్మూలంలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1000 నుంచి 1200 మంది ఫోన్లను ట్యాపింగ్ చేశామని ప్రణీత్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రణీత్రావు మొత్తం 3 అధికారిక ఫోన్లు, 5 వ్యక్తిగత ఫోన్లను వాడారు. ప్రభాకర్ రావు వల్లే తనకు డీఎస్పీగా యాక్సిలరేటర్ ప్రమోషన్ వచ్చిందన్న ప్రణీత్ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై నిఘా పెట్టామని అంగీకరించాడు. డబ్బుల తరలింపుపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి సీజ్ చేయించామని తెలిపాడు. హైదరాబాద్కు చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇచ్చిన టూల్తో ఫోన్ ట్యాపింగ్ చేయించామని ప్రణీత్రావు వాంగ్మూలం ఇచ్చాడు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆధారాలన్నీ ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించినట్లుగా ప్రణీత్రావు ఒప్పుకున్నాడు. మొత్తంగా 17 కంప్యూటర్లు, ఓ ల్యాప్టాప్లోని 50 హార్డ్ డిస్క్లను ప్రణీత్రావు ధ్వంసం చేయించాడు. డిసెంబర్ 4 రాత్రి 7:30 ఎస్ఐబి ఆఫీస్లో సీసీ కెమెరాలను ఆఫ్ చేయించాడు. సీసీ కెమెరాలు ఆఫ్ చేయడానికి ముందుగా ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ నిరాకరించాడు. అయితే అది చీఫ్ ఆదేశమంటూ బెదిరించి సీసీ కెమెరాలను బంద్ చేయించాడు. అదే సమయంలో, అంటే రాత్రి 7:30 నుంచి 8:15 మధ్య హార్డ్ డిస్క్లను ప్రణీత్రావు టీం మార్చేసింది. కన్వర్జెన్స్ ల్యాబ్స్కు చెందిన శ్రీనివాస్ అనంత్ను పిలిచి వారి సర్వర్లు, హార్డ్ డిస్క్లను అప్పగించాడు. 17 కంప్యూటర్లు, ఓ ల్యాప్టాప్, సర్వర్లోని హార్డ్ డిస్క్లను ఆర్ఎస్ఐ హరికృష్ణతో ప్రణీత్రావు దగ్గరుండి తీయించాడు. హార్డ్ డిస్క్లను హెడ్ కానిస్టేబుల్ కె కృష్ణతో ముక్కలుగా కట్ చేయించినట్లు ప్రణీత్రావు వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కన్వర్జెన్స్ ల్యాబ్స్ పాత్ర కీలకంగా మారింది. వరల్డ్ వైడ్ గా టెక్నాలజీ సర్వీస్ లో అందిస్తున్న కన్వర్జెన్స్ ల్యాబ్స్ ఓనర్ పాల్ రవికుమార్, ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ కేసు విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ ప్రశ్నించారు. వెంటనే సిబిఐ విచారణ కోరి నిజానిజాలు వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత బాహటంగా వాంగ్మూలంలో మరి ఆ యొక్క అధికారులు వెళ్ళిపుచ్చినప్పటికీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ ఫోన్ ట్యాపింగ్కు నేను కూడా బాధ్యనని. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా జైలు పాలైన నీవు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ హయాంలో, మరి ఎందుకు ఇవాళ మరి కుర్చీ కోసమా లేదా ఢిల్లీ హైకమాండ్ యొక్క ఒత్తిళ్ల మేరక ఇవాళ మీరు మిన్నకొండిపోతున్నారు? ఎందుకు ఇవాళ మరి మీనమేషాలు లెక్కబెడతారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఇరుక్కుంటారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అధికారం శాశ్వతం అనుకున్నారని, ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన బాధ్యుడు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రిఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంది. ఫోన్ ట్యాపింగ్ స్టేట్ వైజ్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వ ఆంతరంగిక భద్రత వ్యవహారాల అవసరం మేరకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తుందని తెలిపారు. నిందితులు ముఖ్యమంత్రి చెబితేనో, ప్రధాని చెబితేనో చేశామని లీకులివ్వడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం యొక్క ఆంతరంగిక వ్యవహారాలను, భద్రతను, ఇతరేతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైనప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులే, కేంద్రం అయితే హోంశాఖ కార్యదర్శి, రాష్ట్రం అయితే రాష్ట్ర కార్యదర్శి, లేదా వారి యొక్క సూచనలతో రాష్ట్రంలో ఉండేటువంటి అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, వాళ్ళ పరిధిలో జరుగుతుంది అని చట్టమే చెప్తుంది. ఎవరైనా ఇతరేతర కారణాలతో చేసి ఉన్నారా చేయలేదా మాకు సంబంధం లేదు, రేపు విచారణలో మీరు తెలపండి. కానీ దాన్ని నువ్వు ఫలానా ఆయన చెప్తే నేను చేసిన లీకులు ఇచ్చి ముఖ్యమంత్రి ప్రధాని చెప్పింది కాబట్టి నేను చేసిన, ఒక ఆయన చెప్పినట్లు హరీష్ రావు చెప్పింది కాబట్టి నేను చేసిన, ఇంకొక ఆయన చెప్పినట్లు
వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినాము, ఈ స్టేట్మెంట్ల ప్రకారంగా వీళ్ళు ముద్దాయిలు అవుతారని దాన్ని కంక్లూడ్ చేయడం ఇదంతా కూడా నాన్ సెన్స్. లీగల్ సెన్స్ లేదు, నాన్ సెన్సికల్ ఇష్యూ. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. జూన్3వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులకి న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 3కి వాయిదా వేశారు.